క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి అనేది అందరికీ తెలిసిందే. పొగ తాగడం, మద్యం సేవించడం, జీవనశైలి, వ్యాయామాలు చేయకపోవడం వంటి వాటితో పాటుగా కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడంతో కూడా క్యాన్సర్ రావచ్చని డాక్టర్లు చెప్తున్నారు. రిఫైన్ ఫుడ్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. క్యాన్సర్ కారక ఆహారాల్లో రిఫైన్ ఫుడ్స్ అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ప్రధానమైనవి. రిఫైన్ షుగర్లు శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ను పెంచడమే కాకుండా క్యాన్సర్ సెల్స్ పెరగడానికి దోహదపడతాయి. ట్యూమర్లు, క్యాన్సర్లు షుగర్లతో పెంచి పోషించబడతాయనేది సైన్స్ ఎన్నడో నిర్ధారించిన విషయం. క్యాన్సర్ కారక సెల్స్ సులువుగా జీర్ణించుకోగల ఫ్రుక్టోజ్ లాంటి పదార్థాలపై ఆధారపడి పెరుగుతాయి. రిఫైన్ షుగర్లతో ఫ్రుక్టోజ్ పుష్కలంగా ఉంటుంది, తద్వారా క్యాన్సర్ రావచ్చు. వీటికి బదులు బెల్లం, తేనె లాంటి తీయటి హెర్బ్స్ను వాడటం మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ మీట్స్. ప్రాసెస్డ్ ఫుడ్స్ మనం వాడమని మీరు అనుకుంటున్నారేమో, అది నిజం కాదు. ఆంధ్రదేశంలో ఇంకా మాంసం ఫ్రెష్గా వివిధ జీవుల నుండి తీసుకున్నప్పటికీ కొన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్లో వీటిని విరివిగా వాడుతున్నారు. అందరికీ జంక్ ఫుడ్స్ ఇష్టమే, కానీ దాన్నే అలవాటుగా తీసుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్టే. ప్రత్యేకంగా రుచి పెంచడానికి వాడే నైట్రేట్స్, ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి వాడే ప్రిజర్వేటివ్స్ అన్ని క్యాన్సర్ కారకాలే. పెంచిన చేపలు. ఈ రోజుల్లో చేపలు కూడా సహజంగా చెరువుల్లో, సముద్రంలో పెరిగినవి కాకుండా చాలా వరకు పలసాయ ద్వారా పెంపొందించినవే. వీటితో జాగ్రత్త ఉండాల్సిందే, ఎందుకంటే వీటిని పెంచడానికి చాలా హానికారక మందులు వాడుతుంటారు. వీటికి రోగాలు రాకుండా తొందరగా పెరగడానికి చాలా పెస్టిసైడ్స్, బ్యాక్టీరియా లాంటివి వాడుతారు. ఇవన్నీ క్యాన్సర్ కారకాలే. రిఫైన్ పిండి పదార్థాలు. చాలా వరకు బేకరీ మరియు ఫాస్ట్ ఫుడ్స్లో వాడే పిండి రిఫైన్ పిండే. పిండిని రిఫైన్ చేయడం ద్వారా దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ తీసేయడం జరుగుతుంది. ఇలా చేయడానికి క్లోరిన్ గ్యాస్ మరియు ఇతర కెమికల్స్ని వాడడం జరుగుతుంది. ఇంకా బ్లీచింగ్ ప్రాసెస్లో కూడా ఎన్నో రకాల కెమికల్స్ వాడుతారు. ఇవన్నీ క్యాన్సర్ కారకాలే కాబట్టి ఇది మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.